ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ప్రేక్షకులు చాలామంది కూడా మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన ఆల్ వీడియోస్ చూస్తున్నారు. వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు. అయితే మీరందరూ కూడా ఇంకొక పని ఏం చేయండి అంటే, నేను కొత్తగా ఒక టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన దాంట్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. హరివాస్తు అనే పేరు మీద గ్రూప్ స్టార్ట్ చేశాను. అయితే ఈ గ్రూప్లో మీరందరూ జాయిన్ అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో నేను దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఒక ప్రశ్న ఏముందంటే, మేము నివసించే గృహంలో ఒక షాప్ పెడదాం అనుకుంటున్నాం, ఎట్లా ఉంటుంది? దాని తర్వాత షాపు ఇల్లు ఒకచోట ఉండొచ్చా? షాపులోనే సంసారం ఉండొచ్చా? కింద షాపు పైన మేము ఉండొచ్చా? మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం, రెండు షట్టర్లు కింద వేసుకుందాం అనుకుంటున్నాం, పైన వచ్చేసేసి మేము ఫ్యామిలీగా ఉందాం అనుకుంటున్నాం అనేది చాలామంది యొక్క కాన్సెప్ట్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే, ఒక ఆఫీస్కి కానీ, ఒక కమర్షియల్ బిల్డింగ్కి కానీ, ఒక టెంపుల్కి కానీ, ఒక షాపు కానీ, బిజినెస్ సెంటర్ కానీ, వీటన్నిటికీ సంబంధించిన వాస్తు యొక్క నియమం వేరుగా ఉంటుంది. పాయింట్ అర్థమైందా మీకు? ఇది వేరుగా ఉంటుంది. 100% మనం ఒక రూల్స్ ప్రకారం మనం వెళ్ళాలి అని డిసైడ్ అయితే, ఇల్లు సంసారం ఒక్క చోట విరుద్ధం. అర్థమైందా అండి? ఏ శాస్త్రంలో మీరు తీసుకున్నా వ్యాపారము, దాని తర్వాత సంసారము ఒక్క చోట ఉండాలి అని మాత్రం ఉండదు. ఎందుకంటే ఒక బిజినెస్కి సంబంధించిన వాస్తు పురుష మండలి వేరుగా ఉంటుంది. టెంపుల్, కమర్షియల్ కాంప్లెక్స్ అండ్ బిజినెస్ సెంటర్స్కి సంబంధించిన వాస్తు పురుష మండలి వేరుగా ఉంటుంది. ఒక ఇంటికి సంబంధించిన వాస్తు పురుష మండలి వేరుగా ఉంటుంది. మనం ఇక్కడ సింపుల్గా అబ్జర్వేషన్ చేస్తే, ఏకశితి పద వాస్తు పురుష మండలి అని మనం మాట్లాడతాం. ఏకశితి వాస్తు పురుష మండలి, దీనిని కేవలం గృహానికి మనం తీసుకుంటాం. ఏదైనా ఇండివిజువల్ రెసిడెన్స్ ఉండాలన్నా మనం తీసుకుంటాం, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా తీసుకుంటాం. కానీ ఒక కమర్షియల్ బిల్డింగ్కి సంబంధించిన వాస్తు పురుష మండలి ఎట్లా తీసుకుంటాం? ఇది చాలామందికి ఐడియా లేదు. సో వీటికి సంబంధించి ఏముంటుంది అనేది మనం అబ్జర్వేషన్ చేస్తే కనుక, మాండూక వాస్తు పురుష మండలి అంటారు. మాండూక, మాండూక అనే అర్థంలో ఏముంటుంది అంటే, సింపుల్గా కప్ప ఉంటుంది కదా, కప్ప అని. అర్థమైందండి? మాండూక వాస్తు పురుష మండలి అనేది ఉంటుంది. సో మాండూక వాస్తు పురుష మండలికి, ఏకశితి వాస్తు పురుష మండలికి చాలా తేడా ఉంటుంది. మాండూక వాస్తు పురుష మండలిలో ఒక బ్రహ్మస్థానానికి సంబంధించిన అలైన్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ జనరేట్ చేసే విధంగా సెటప్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెంపుల్స్ అయినా బిజినెస్ సెంటర్స్ అయినా ఎక్కడైతే ఈ సంసారాలు ఉండవో అక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే చాలా టాప్లో నడుస్తుంటాయి. ఎక్కడైతే ఈ ఇల్లు సంసారము బిజినెస్ అనేది ఒకచోట ఉంటుందో అవి అంతగా వర్కౌట్ కావు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే, సార్ మేము మెయిన్ రోడ్లో ఉంటున్నాం, మరి మెయిన్ రోడ్లో మేము ప్లాట్ తీసుకున్నాం, మేము కింద మొత్తం షటర్స్ వేసుకుందాం అనుకుంటున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మేము నివాసం ఉందాం అనుకుంటున్నాం. 100% రాంగ్ అండి. ఇదేం సార్, మేము షటర్స్ రెంట్కి ఇస్తే మాకు చాలా రెంట్ వస్తుంది. రెంట్ వస్తే బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇవ్వండి, మీరు పక్కకి వెళ్ళిపోండి. అసలు రోడ్డు మీద నివాసమే ఉండొద్దు, మెయిన్ పెద్ద పెద్ద రోడ్స్ మీద అసలు నివాసం ఉండొద్దు, అది రాంగ్ అనమాట. అది వాస్తు దోషం, అది కూడా అదెట్లా వాస్తు దోషం అని మాట్లాడితే, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నివసించే వ్యక్తి యొక్క ఇంటి లక్షణం ఏముంటుందంటే, తాను నివసించే ఇంటికి సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉండాలి. పొద్దున్న లేచి తయారై
ఒక వ్యాపారానికో ఒక జాబ్కో వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చిన వ్యక్తికి ఆ ఇల్లు నిదానంగా ఉంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా ఇంటికి రాగానే చికాకులు, హారన్ సౌండ్లు, లారీలు తిరగడము, వెహికల్స్ తిరగడం ఇవన్నీ పనికి మాన్నవి. ఆ షాప్స్ దగ్గర ఏదైనా హోటల్ పెడితే వాళ్ళు వచ్చి కూర్చోవడం, వీళ్ళు వచ్చి, ఏదేమన్నా పబ్లిక్ సెంటరా మీ ఇల్లు? ఏమన్నా పబ్లిక్ సెంటర్ అనుకుంటున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పబ్లిక్ పబ్లిక్ ఎక్కువగా గుమ్మిగూడే ఏరియాస్లో నివాసం ఉండొద్దు, తప్పదు. మన ఇల్లు అనేది ఇంట్లోకి అడుగు పెట్టిన క్షణం ఒక మంచి సువాసన వచ్చే విధంగా, ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇల్లాలు అట్లా వెల్కమ్ చెప్తూ మనల్ని పిలిచి అట్లా కూర్చోబెట్టి అట్లా వాటర్ తాగి ఒక టీ తాగితే సంతోషం అనిపిస్తుంది. అట్లుండాలి ఇల్లు అంటే. ఇంటికి రాగానే బయట హారన్ సౌండ్లు, వాడు బండి పెట్టే, వీడు బండి పెట్టే, ఆ షాప్లో వచ్చి పెద్ద లైను, కార్లు, ఏంది ఇట్లా నా పెట్టేది, ఇది తప్పండి. ఈ ఒక్కటే చెప్తున్నాను నేను. ఇల్లు, దాని తర్వాత వ్యాపారం ఒక్క చోట ఉండొద్దు. సంసారం, వ్యాపారం ఒక్క చోట రాంగ్, 100% చెప్పేస్తుంది మీకు క్లియర్గా. ఎవరైనా మీరు ప్లాన్ డిజైన్ చేసుకోవాలనుకుంటే, రోడ్ మీద మాకు కావాలండి, మాకు కమర్షియల్ స్పేస్ ఉంది అని అనుకుంటే కమర్షియల్కి ఇవ్వండి, మీరు ఉండొద్దు ఇంకా. లేదు సార్ మాకు ఇంకా దిక్కు లేదు, ఎట్లయినా చేయండి అన్నారు అనుకోండి, ఇస్తాం ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి కంప్లీట్ బిజినెస్ ఇచ్చేసినాం, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మన కమర్షియల్ ఇచ్చేసినాం, మీరు సెకండో థర్డో పైకి వెళ్తే పర్వాలేదు అంటాను నేను. కానీ నేనైతే అసలు వద్దంటాను, పర్వాలేదు సార్ మాకు దిక్కు లేదు అన్నప్పుడు మాత్రం ఏదో ఇంకా అలౌడ్ అనమాట, అంతే, దానికి మించి ఏమీ ఉండదు. సో 100% నియమాలను మనం పాటించాలి అన్నప్పుడు వ్యాపార సముదాయం ఉండే చోట నివాసం ఉండొద్దు. మీరు కావాలంటే ఎప్పుడైనా బళ్ళారి ఏరియా హంపీకి వెళ్తే కంప్లీట్ బిజినెస్కి సంబంధించి మొత్తం ఒక సపరేట్గా ఉంటుంది. పురాతన ఊర్లకు మీరు వెళ్ళండి, బిజినెసెస్ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, అక్కడ నివాసం ఎవరు ఉండరు. ఈ మధ్య కాలంలో నివాసం ఉంటున్నారు, అది తప్పండి. ఎప్పుడైతే మనం వ్యాపారానికి పొద్దున్న షటర్ తీయడము, మొత్తం వ్యాపారం చేసుకోవడం, మళ్ళీ షటర్ బంద్ చేసి రావడం ఇట్లా చేసినప్పుడు ఆ బిజినెస్ అనేది ఒక టాప్ మోస్ట్ రేంజ్లోకి వెళ్తుంది. ఏ బిల్డింగ్స్లో అయితే నివాసం ఉండి ఆ బిల్డింగ్స్లో మీరు వ్యాపారం చేస్తున్నారో ఆ బిల్డింగ్కి సంబంధించినది కంప్లీట్గా సాధారణంగా నడుస్తుంది. మీరు అబ్జర్వేషన్ చేయండి, మీరు అబ్జర్వేషన్ చేస్తే అది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తుపురుష మండలిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది చాలా చాలా క్యాలిక్యులేటెడ్ బేస్డ్ అండి. సో 100% నియమాలను మీరు పాటించాలనుకుంటే ఖచ్చితంగా నివాసం వేరుగా పెట్టుకోండి, బిజినెస్ వేరుగా పెట్టుకోండి. ఒక చోట పెట్టాలంటే ఒక 2-3 ఫ్లోర్లు కట్టుకుంటే టాప్ ఫ్లోర్లో మీరు ఉండండి, కింద బిజినెసెస్కి ఇవ్వండి. మనము 100% నియమాలను పాటించే వ్యక్తుల గురించి మనం మాట్లాడితే కనుక ఎవరైతే ప్లాన్ తీసుకుంటాం క్లియర్గా చెప్పేస్తాం, లేదు సార్ మాకు ఏమీ లేదు అన్నప్పుడు మేము కూడా అదే విధంగా ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 100% మా హరివాసు ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.